ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారు. చూడండి, ఈ విగ్రహం ఈ మాన్యుమెంట్ ఖర్చు దాదాపు 500 కోట్లు. టీచర్లు అంగన్వాడీలు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోను. అంబేద్కర్కి విగ్రహం అవసరమా? కేసీఆర్ ఇదే మనుగడతో ఎత్తుగడతో 120 కోట్లు ఖర్చు పెట్టి విగ్రహం కట్టాడు. ఏది దళితులు ఓట్ల కొరకు. దళితులు మోసగాల, బీసీలు మోసపోరు. చిత్తు చిత్తుగా 24 లక్షలు ఉన్న కోట్లు ఉన్న కేసీఆర్ని చిత్తు చిత్తుగా తెలంగాణలో ఓడించాను నేను పిలుపునిచ్చిన మేరకు. బడుగు బలహీన వర్గ ప్రజలారా, మీకు 2 పిలుపు. అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి అంటే, బడుగు బలహీన వర్గాలకు అధికారం రావాలి అంటే, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ బీసీలు ముఖ్యమంత్రి కాపు ముఖ్యమంత్రి కావాలి అంటే, ఇప్పుడున్న మోదీ తొత్తులైన 2 పార్టీలు ఈ రెండు పార్టీల్ని విడిచిపెట్టి రండి. మీరు వైసీపీలో లేదా బీజేపీ టీడీపీ జనసేన మోదీ తొత్తులతో మీరు ఉన్నారంటే మీరు చరిత్రహీనులు, మూర్ఖులు, కుర్రలేనోళ్ళు, తెలివితేటలు లేనోళ్ళు. ఎందుకు 5% ఉన్న పెట్టులేనా ఎలాని 77 సంవత్సరాలు? అంబేద్కర్ గారి ఆశయాలు ఏంటి? ఎడంకాలతో ఆయన మంత్రి పదవిని ఎందుకు? అరే బాబు, నాకు జెండాలు వద్దురా, దండలు వద్దురా, విగ్రహాలు వద్దురా, రాజ్యాధికారం కావాలా అని ఆయన నెత్తి నోరు కొట్టుకొని ఆత్మ ఘోషిస్తుంటే, ఆయన కనీస కాన్స్టిట్యూషన్ రాసిన కాన్స్టిట్యూషన్ చదివారా? ఆర్టికల్ 14 చదివారా? ఆర్టికల్ 19 చదివారా? ఆర్టికల్ 21 చదివారా? ఆర్టికల్ 32 చదివారా? చదివినోడెవడు బీజేపీ మోదీ తొత్తులకు ఓటేయరు. చూడండి, దాడులు ఎక్కడ చూసినా దాడులే. రేపు నేను వెళ్తున్నాను హైదరాబాద్ జొన్నగడ మెథడిస్ట్ చర్చ్ మీద జై శ్రీరామ్ అన్నందుకు 30 మంది చదువుబాదారు, 3 నలుగురు తాగు పరిస్థితి ఉన్నారు. చర్చిల్ని తగలబెట్టేస్తున్నారు. జై శ్రీరామ్ అన్నవాళ్ళని జై శ్రీరామ్ అన్నవాళ్ళని, జై హనుమాన్ అన్నవారిని జై హనుమాన్ అనుమనియండి, జై జీసస్ ప్రైజ్ దాడ్ అత్తవారిని జై జీసస్ ప్రైజ్ దాడ్ అన్నమనండి, జై అల్లా ఓ అక్బర్ అన్నవారిని అన్నవండి. అందుకనే ప్రపంచంలో 200 దేశాల్లో 200 కోట్లు ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు నా అభిమానులు, నా పౌరులు. ఎందుకు? నేను ఏ మతాన్ని దూషించను, ఏ కులాన్ని ఎత్తి చూపించను. అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా ఇప్పుడున్న 2 పార్టీలు మోదీకి తొత్తులు అయ్యారు కనుక, మీరు నిజంగా 10 లక్షల కోట్లు అప్పు తీరాలి అంటే, వడ్డీ కట్టలేని పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారు, ఆయనకి అసలు బుర్రే పనిచేయదు లేదు. బుర్ర పనిచేస్తే రేవంత్ రెడ్డి గారు లాగా, స్టాలిన్ లాగా, కాన్రాడ్ సంగమ మేఘాలయ ముఖ్యమంత్రి లాగా, కేజ్రీవాల్ ఢిల్లీ లాగా 16 ముఖ్యమంత్రులు ఈ మధ్య నన్ను కలిశారు. 4 సార్లు 5 సార్లు రేవంత్ రెడ్డి గారు కలిశారు ఈ నెల 2 నెలల్లో. ఈయన 5 సంవత్సరాల్లో అభివృద్ధి చేద్దాం అంటూ, మేము సిద్ధం ఓడిపోవడానికి కానీ అభివృద్ధికి మాత్రం సిద్ధం కాదు. చేతులు చూపించడిగా ఇప్పుడేనా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే విగ్రహాలు కట్టడం కాదు మా డబ్బులు ఖర్చు పెట్టి, మీకున్న 100 కోట్లతో మీరు ఏమైనా కట్టుకోండి. మా అంబేద్కర్ మా అని ఎందుకన్నా, మీ కాదు ఆయన అంబేద్కర్. ఒక బీసీ కాపుగా దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక దళిత నాయకుడిగా మాట్లాడుతున్నాను. మా అంబేద్కర్కి విగ్రహాలు వద్దు, ఉలమాలు వద్దు, మోసపోమంటే మేము మోసపోవు. చంద్రబాబు నాయుడు అంటే మోదీ కంటే పెద్ద విగ్రహం 5000 కోట్లతో కడతాడట అప్పు చేసి. మాకెందుకు ఈ అప్పులు? ఒక్కొక్క కుటుంబానికి 5 కోట్ల రూపాయలు అప్పు ఉంది. అర్థమైందా మీకు? గమనించండి, ఇదే విజయవాడ 3 హెలికాప్టర్లో వచ్చిన నేను,
అదే పిడబ్ల్యూడి గ్రౌండ్స్ లో లక్షల మందితో మీటింగ్ పెట్టిన నేను ఇవాళ నడి రోజున దేవుడు యేసు ప్రభువుగా భూమి మీద ఎలా మీ మధ్య సంచరించడో నేను అందుకు వచ్చాను. యుద్ధం పెట్టడానికి రాలేదు, శాంతి తీసుకురాడు. తిండి లేకుండా, బట్ట లేకుండా, చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, కంపెనీ లేకుండా, అప్పులు చేసేసి మిమ్మల్ని సర్వనాశనం చేస్తున్న ఈ రెండు పార్టీలు మోదీ పొత్తులైన